స్తోత్రం 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 తండ్రి, వేసిన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పుడు తండ్రి వేసిన సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వేసిన బిడ్డలు ఎంతో శ్రమ పడి తండ్రి పాటలు నేర్చుకున్నారయ్యా తండ్రి. వేసిన గ్రూప్ సంఘాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి. వేసిన ఇక్కడికి వచ్చి కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి తండ్రి. వేసిన వందనాలయ్యా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి దైవ సేకలను బట్టి అడుగుచున్నాం తండ్రి. వేసిన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి బలహీనల బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం, రోగులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వేసిన ఈ బిడ్డలు తండ్రి పాటలు పాడుచుండగా తండ్రి వేసిన మంచి స్వరాన్ని దయచేయండి అయ్యా తండ్రి. వేసిన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఇక్కడికి వచ్చిన కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి తండ్రి. వేసిన ఈ కూడుకంతయో మీరు నుండి తండ్రి అధ్యక్ష వరకు తండ్రి వేసిన వహించారని తండ్రి చిన్న ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి వేడుకొంచున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాలంలో కూడి వచ్చిన ప్రజలందరూ దేవుడు దీవించబడును గాక. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తికి సమస్యలు దూరమగును గాక. ఈ రాత్రి కాలంలో మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు ఏంటి అంటే, దినములు చెడ్డది గనక సమయాన్ని పోనీ ఏం చేసుకోవాలి మనము? ఎస్, మనం ఈ రాత్రి కాలంలో ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది కూడా ఈ యొక్క రాత్రిలో మనకు తెలిసిన వాళ్ళు కూడా నిద్రిస్తుంటుండగా మనం మాత్రమే ఓ మేల్కొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాము అంటే ఇదొక ప్రత్యేకమైన దినము. ఈ ప్రాంత ప్రజలు ఎంతమంది చుట్టుప్రక్కల నిద్రపోతుంటుండగా వీరు మాత్రమే చిన్నపిల్లలు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, యవనరాలు, యవనస్తులు అందరూ కూడా చింత ఉల్లాసంగా దేవుని సంగతి పాటలు పాడి దేవుని మహిమపరిచి అంతేకాకుండా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క దేవుని యొక్క మాటల కోసం ఎదురు చూస్తున్నామంటే నిజంగా మనం పరలోక వాతావరణ భూమిని చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ చప్పట్లు కూడా దేవుని మహిమపరచుకుందాం. చిన్నగా మనము చదువుకుంటున్న వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ప్రియా దేవుని చిన్నగా భక్తులు స్వాగతం తల్లి. ఇక్కడ మనం చదవబడిన వాక్యము కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాము. మీరు అందరూ కూడా చాలా చక్కగా మనస్సు ఉంచి వినాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రతిమలాడుచున్నాను. ఇక్కడ చదవబడిన మాటలు 14 చూసినట్లయితే ప్రత్యక్ష పరుచున్నది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమో. ప్రియా దేవుని చనంగమా, క్రీస్తు ప్రభులు వారు భూమి మీద జీవించిన కాలములో ఆఖరి దినముల్లో చివరి ఘడియల్లో ఆయన గస్తవనే తోటలోనికి వెళ్ళి ఆయన శిష్యులు ఆయన కలిసి అక్కడ ప్రార్థన చేస్తుంటుండగా ప్రభులు వారు వారికి ఆజ్ఞాపించాడు, సహోదరులారా మీరు ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటుండండి, నేను కొంచెం దూరం ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆయన కొంచెం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆయన వారిని అక్కడ వదిలి కొంచెం ముందుకు వెళ్ళాడు అంటే, ఆయన రాత్రి కాలంలో అప్పగింపబడే దినము ఆ రాత్రి కాలము అయిపోయిన పిమ్మట ఆయన హింసకు గురిగా పోతున్నాడు. కాబట్టి ప్రభువుతో ఏకీభవించి ప్రార్థన చేయటానికని ఆయన అక్కడికి కొంచెం దూరం ముందుకు వెళ్ళి దేవునితో సంభాషణ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఒక కుమారుడు చిన్న పిల్లవాడు తన తండ్రితో ఏడ్చి ఏ విధంగా అయితే తన కోరికను, తన ఆశను, తన అవసరతను తన తండ్రికి తెలియపరుస్తూ ఉన్నాడో ఆ తండ్రి ఇచ్చేంత వరకు ఆ కుమారుడు ఏ రీతిగా అయితే ఏడుస్తూ ఉంటున్నాడో
క్రీస్తు ప్రభువు వారు కూడా భూమి మీద జీవించిన కాలములు బాగా గమనించాల్సిన విషయం ప్రియ దేవుని జనంగమా. భూమి మీద జీవించిన కాలములు క్రీస్తు ప్రభువు వారు కూడా యెహోవా దేవునికి మొరపెట్టుచు ఉన్నాడు. దేవునికి మొరపెట్టుచు అందు నిమిత్తం అందు చేతనే వీరిని కొంచెం దూరం ఇక్కడ ఉండండి, నేను అటు ముందుకెళ్ళి ప్రార్థన చేసి వస్తానని వెళ్ళటం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆయన రోదనముతో ప్రార్థన చేయాలి, అక్కడికి వెళ్ళి ఆయన కన్నీళ్లు విడవాలి, అక్కడికి వెళ్ళి ఆయన ఆ రాత్రి అంతా కూడా పోరాడాలి, అక్కడికి వెళ్ళి ఆ యొక్క కాలంలో ఇజ్రాయెల్ కాలంలో యాకోబు పెనవేసుకుని పెనియోలులాగా ప్రార్థన చేసిన రీతిగా యేసు క్రీస్తు ప్రభులు వారు కూడా ఆ రాత్రి అంతా కూడా దేవునితో పోరాడాలి. కాబట్టి ఆ శిష్యులు లేక ఆయన సహోదరులు ఎదురుగా ఆయనే రోదనము చేస్తూ ఇల్లు ఆయన పోయిన పిమ్మట లేక ఆయన వెళ్ళిపోయిన పిమ్మట అధైర్యపడతారు అని చెప్పేసి కొంచెం దూరం ముందుకెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చి ఇల్లు అలజడి లేదు కదా, వీళ్ళెవరిది కూడా శబ్దం వినిపించటం లేదే, జాగ్రత్తగా విందాం, వీళ్ళెవరు కూడా శబ్దం వినిపించటం లేదు కాబట్టి ఏదో అని ప్రభులు వారు మళ్ళీ రిటర్న్ వచ్చి లేక వెనక్కు వచ్చి చూసేటప్పటికి ఆ స్థలంలో ఉంటున్న ప్రార్థన చేస్తున్న వ్యక్తులు నిదురిస్తున్నట్లు కనిపించడం జరిగింది. అయితే ప్రియా దేవుని చిరగమా, ఇక్కడ మాట మనం ఒక మాట చూసుకున్నాము, ఆ మాట మరొకసారి మీకు నేను చదివి వినిపిస్తాను. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత అంటే ప్రార్థన లేకపోయిన వ్యక్తి ఆ యొక్క దీపంలో దీపం వెలుగుచున్న దీపం ఆ యొక్క ఏదైతే సామాగ్రి ఉందో అందులో నూనె లేకుండా దీపం ఎలాగ ఆరిపోతుందో ప్రార్థన లేని వ్యక్తి కూడా బాగా గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం, ప్రార్థన లేని జీవితము ఆరిపోయిన దీపముతో సమానము. ఒక దీపం ఎప్పుడు ఆరిపోతుంది అని అంటే మీకు అందరికీ బాగా తెలుసు, అందులో నూనె అయిపోయిన తర్వాత మీరు సమాధానం ఇవ్వచ్చు. అందులో నూనె అయిపోయిన తదుపరి ఆ దీపం ఆరిపోవటం అన్నది జరుగుతుంది. అందుకే క్రీస్తు ప్రభువు వారు భూమి మీద జీవించిన కాలంలోనే మనతో ఒక మాట తేటగానే చెప్పగలిగినాడు, బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు. అనగా బుద్ధి కలిగిన కన్యకలు ఎవరు అంటే ఇదిగో వారి యొక్క సిద్ధులు వెలిగించుకున్నారు, మరలా సిద్ధులు వెలిగి వెలిగి ఆరిపోతే అని తెలుసుకొని ఆ మాటను గుర్తించుకొని వారితో కొంత నూనె తీసుకుని వచ్చారు. అయితే బుద్ధి అనగా జ్ఞానము మరి అంత ఘాటు పదము కాకుండా కొంచెం నెమ్మదిగా చెప్పుకోవాలంటే వారికి ఉన్న తెలివి ఎంత అంటే ఆ దీపాలు వెలుగుచున్నాయి కదా, ఆ ఐదుగురు దీపాలు వెలుగుచున్నావి, మా దీపాలు కూడా వెలుగుచున్నావి, ఈ దీపాల సందడిలో ఎంత వెలుగు కనిపిస్తున్నదంటే పట్టు పగల్లాగా కనిపిస్తున్నది. కాబట్టి ఆ వెలుగులో దీపము తర్వాత ఆరిపోయేది గమనించలేకపోవటం చేత వారు వస్తూ వస్తూ ఆ ఐదుగురు వెలుగుచున్న దీపాలు పట్టుకున్నారు, దిమిటీలు పట్టుకున్నారు, కానీ ఆ దిమిటీలతోటి ఆరిపోయిన తర్వాత మరలా నూనె అవసరమన్న సంగతి గ్రహించలేకపోయారు. ప్రియా దేవుని జనంగమా, ఈ గ్రహింపు లేకపోవడం వల్ల వారి దీపాలు వెలుగుతున్నాయి, ఈ దీపాలు వెలుగుతున్నాయి, ఇద్దరు దీపాలు వెలుగుతున్నాయి, అందరు కలిసి 10 మంది కన్యకలు, ఈ 10 మంది కన్యకలు దీపాలు వెలుగుతూ వెలుగుతూ ఉన్నాయి. అయితే కొంత సమయం దాటిపోయింది, రాత్రి కాలం అవుతున్నది, సంధ్యవేళ దాటిపోయినది, రాత్రి సమీపించినది, మధ్యరాత్రి అవుతున్నది, ఓ పెళ్లి కుమారుడు వరుడు ఇంకా రాలేదు, వరుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వరుడు కోసం ఎదురు చూస్తున్న దీపాలు వెలిగించి ఉన్నారు. అయితే వెలిగించబడిన దీపాలు అందులో కొన్ని మాత్రం వెలుగుతున్నాయి, కొన్ని మాత్రం రెపరెపలాడుతూ ఆరిపోతూ వెలుగుతూ ఉన్నాయి. అయితే ఇది గమనించిన వాళ్ళు వాళ్ళకై వాళ్ళు వెతుకుతున్నారు. అప్పుడు వారికి గుర్తొచ్చింది ఏమి కావాలని, నూనె కావాలని. అప్పుడు వారికి గుర్తొచ్చింది ఇదిగో నూనె కావాలి కాబట్టి ఇప్పుడు ఈ అర్ధరాత్రిలో ఏ షాపులు ఉండవు లేక ఏ కొట్లు ఉండవు, ఈ అర్ధరాత్రిలో ఎవరింటికి వెళ్ళి తీసుకుని రాలేము కాబట్టి ప్రియా దేవుని చెనగమా పక్క ఉన్న స్త్రీలు అనగా ఆ యొక్క కన్యకలు ఐదుగురు నడుగుచున్నారు, ఓ చెల్లి, ఓ తల్లి, ఓ అమ్మ, మా దీపాలు ఆరిపోతున్నాయి, మనం అందరము కలిసి వచ్చాము కాబట్టి మా దీపాలు ఆరిపోవడం మంచిది కాదు
ఉన్నాడు, రెండు కుమారుడు రాలేయుంటున్నాడు. కాబట్టి ఈ శుభ సందేహ వేళలో, ఈ శుభ వేళలో ఈ దీపాలు ఆరిపోవటం మనకు మంచిది కాదు. కాబట్టి మీ వెలుగుచున్న దీపాలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా మీ దీపాలు వెలుగుచున్నాయి కదా. ఇందుకో మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ దగ్గర నూనె ఉన్నది కాబట్టి మా దీపాలు వెలగాలి అంటే ఆ నూనెను మాకు కొంచెం ఇవ్వండి అని ఆ యొక్క దివిటీలు ఆరిపోయిన కన్యకలు, దివిటీలు వెలిగించబడుతున్న దివిటీల కన్యకలు అడుగుతూ ఉన్నారు. అప్పుడు వారంటున్నారు, ఓ నా సహోదరి, ఓ నా చెలికాలి, ఓ నా చెల్లి, ఓ నా సహోదరి, ఇది నీకును మాకును, మా దీపం మీ దీపం వెలగాలండి, ఇది సరిపోదు. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఇంకా పెళ్లి కుమారుడు రాలేదు, మీరు అమ్ముచున్న కొట్టు దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ఈ యొక్క నూనె దొరుకుతుందో నన్ను మీరు గమనించాల్సిన విషయం, ఎక్కడైతే నూనె దొరుకుతుందో అక్కడికి వెళ్ళి నూనె కొడి రండి అని చెప్పటం జరిగింది. ఇది కూడా మంచి బాగానే ఉంది, ఈ మాట కూడా మంచిగానే ఉంది అని చెప్పి ఆరిపోయిన దేవుడి కన్యకలు కొనటానికి ఆ యొక్క కొట్టు దగ్గరికి వెళ్ళారు. కొట్టు దగ్గరికి వెళ్ళి కొట్టుండగానే అర్ధరాత్రి దాటిపోయింది. ఓ పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, పెళ్లి కుమారుడు వచ్చిన సంగతి ఇదిగో ఆ బట్ట బయలుగా పెద్దగా కేకలు వేశాడు. ఇదిగో చూడండి, ఓ 10 మంది కన్యకలారా, ఓ వర్లము గ్రామస్తులారా, ఓ బాంబే పట్టణస్తులారా, ఓ భారతదేశ చెరులారా, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పటం ఎప్పుడైతే జరిగిందో కొనబోయిన స్త్రీలు లేక కొనబోయిన కన్యకలు, దీపం ఆరిపోయిన కన్యకలు పెళ్లి కుమారుడు కోసము వడివడిగా కొని త్వర త్వరగా పరిగెత్తుకుంటూ పెళ్లి కుమారుడు వచ్చే ప్రదేశానికి వచ్చారు. అయితే వారు ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వచ్చారో అంతకుముందే పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎక్కడైతే సిద్ధపాటు కలిగిన స్థలం ఉన్నదో ఆ లోపలికి వెళ్ళారు. ఆ కవిని దగ్గర ఉంటున్న గేటు దగ్గర ఉంటున్న సెక్యూరిటీ గార్డ్ లేక వాచ్మెన్లు, ఆ యొక్క కాపలదారులు గేట్లు బంద్ చేశారు, అనగా తలుపులు వేశారు. ప్రియా దేవుని క్షణంగా మనం గమనించాల్సిన విషయం, ఎప్పుడైతే తలుపులు వేశారో ఆ తలుపులు ఇంకొకసారి వేస్తే ఆయన వేసిన తలుపులు ఎవరు తీయడానికి లేదు కాబట్టి ఆ తలుపులు మూయబడ్డాయి. అప్పుడు ఆ యొక్క నూనె కొనబోయిన స్త్రీలు లేక నూనె కొనబోయిన కన్యకలు శిద్ధులతో సహా నూనె వెలిగించుకొని నూనె తీసుకొని పరుగు పరుగున వచ్చి ఎక్కడే ఇప్పుడే కదా లోపలికి వెళ్ళింది పెళ్లి కుమారని తట్టుతున్నారు, తలుపు తట్టుతున్నారు. ఓ తలుపు తీయండి, ఓ పెళ్లి పెద్దలారా, ఓ పెళ్లి అన్నలారా, ఓ పెళ్లి కుమార్తె బంధువులారా, ఓ పెళ్లి పెద్దలారా, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అని ఓ ఆ రాత్రి కాలంలో వారు వెలుపల ఉండి తలుపు తట్టుతూ తలుపు తట్టుతూ ఉన్నారు. ఓ ప్రియా దేవుని క్షణంగా మనం బాగా గమనించాల్సిన విషయం, ఎంత తలుపు తట్టారు అంటే చీకటిలో చిమ్మ చీకటిలో వెలుపల నిలిచిపోయారు. నిలిచిపోయిన వారు తలుపు తడుతూ ఉన్నారు, ఓ తలుపు తీయటం లేదు, తలుపు తీయటం లేదు, ఇంకా కేకలు వేస్తున్నారు. మేము కూడా 5 కన్యకలతో కలిసి ఇక్కడికి వచ్చాము కాబట్టి మాకు తలుపు తీయండి, ఓ పెళ్లి కుమారుడా, నిన్ను మేము చిన్ననాటి నుంచి వెరిగిన కన్యకలము అని కేకలు వేస్తున్నారు. పెళ్లి పెద్దలు అంటున్నారు, మిమ్మల్ని మేము వెరుగము, మీరెవరో మాకు తెలియదు, పొమ్మని అని చెప్పి ప్రియా దేవుని చెందగా ఆ మొదటి మాట సందేశం అది. అంటే మనం మేల్కొని ప్రార్థన చేయకపోతే నూనె ఆరిపోయిన కన్యకలతో మనకు పొత్తు కలుగుతుంది. అందుకని ప్రపంచమంతా నిద్రిస్తుండగా, ఈ నగరమంతా నిద్రిస్తుండగా మనం, నీవు నేను మాత్రమే మేలుకొని ప్రభులు వారితో కలిసి ఈ రాత్రి దేశం కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మన జనం కోసం, సంఘం కోసం, రాజ్యాల కోసం, అనేక మంది క్రైస్తవుల కోసం ఈ రాత్రి కాలమును మనం ప్రార్థన చేస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని మయపరచుకున్నాం. ప్రియా దేవుని చనంగమా, మనం ఈ రాత్రి కాలములో దేవుని దగ్గరకు వచ్చి ఓ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాము. రెండో మాట చూసినట్లయితే అక్కడ అంటున్నది, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఒకవేళ ఈ ముందెన్నడు నీవు ప్రార్థన చేయలేదేమో, ఇదివరకు ఎన్నడు కూడా నువ్వు ప్రార్థనలో పాలు పంపులు పొందలేదేమో, ఒకవేళ ఆల్రెడీ ప్రేయర్కి వచ్చినా కూడా నువ్వు ఒక మూల కూర్చున్నావేమో, ఒకవేళ ఆల్రెడీ ప్రేయర్కి వచ్చినా కూడా అందరు ఎదురుగా ప్రార్థన చేయటానికి ధైర్యము సరిపోలేదేమో, ఒకవేళ ఆల్రెడీ ప్రేయర్కి వచ్చినా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో
దేవుడితో కలుసుకున్న ప్రార్థన చేయటానికి నీకు కొంచెం విడుముగా ఉన్నదేమో, ప్రార్థన చేయటానికి నీకు కొంచెం భయముగా ఉన్నదేమో, ప్రార్థన చేయటానికి నీకు కొంచెం చిగ్గుగా ఉన్నదేమో, ప్రార్థన చేయటానికి వెనక ముందు ఆలోచిస్తున్నావేమో, ప్రియా దేవుని చనగమా, ఇదిగో రము, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము. ఎక్కడ నుండి లేవాలి మనము? మృతులలో నుండి, అనగా ప్రార్థన లేకుంటే వెలుగుచున్న దీపం ఆరిపోయినట్టు నూనె అయిపోయింది. అంటే ప్రార్థన లేని జీవితము నూనె లేని దీపంతో సమానము. కాబట్టి మృతులుగా ఉంటున్న మనము, అనగా ప్రార్థన లేని మనము లేచి ఏం చేయాలంటే వెలుగు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మన మీదకి ఓ వెలుగు వస్తుంది. ప్రియా దేవుని జనంగా, ఎందుకు ప్రార్థన చెయ్యాలి అంటే దినములు చెడ్డవి. అవునంటారమ్మా, దినములు చెడ్డవి. ఈ దినములు చెడ్డవి కాబట్టి ఈ చెడ్డ దినముల్లో మనం మేల్కొని ప్రార్థిస్తున్నాము, అయ్యా ఈ కాలము మంచిది కాదయ్యా, అయ్యా ఈ దినాలు మంచివి కాదయ్యా, అయ్యా ఈ రోజులు మంచివి కాదయ్యా, అయ్యా ఈ జనాలు మంచివి కాదయ్యా, అయ్యా ఈ ప్రకృతిలో ఉంటున్న వాతావరణం కూడా కలుషితం అయిపోయిందయ్యా, అందుకే ఈ రాజ్యాల కోసం మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, ఈ ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, ఈ జనాల కోసం మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, అయ్యా క్రైస్తవ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే దినములు చెడ్డవి, దినములు చెడ్డవి గనుక మనం ఏమి చేయాలంట? మీరు సమయమును పోనీయక, ఎస్, ఈ రాత్రి కాలంలో మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎలాగో సద్వినియోగం చేసుకోమంటున్నాడంటే, ఓ సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనుడి. ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఎందుకు జాగ్రత్తగా చూసుకున్నారంటే, కొంతమంది అజ్ఞానులు ఉన్నారు, వారు దేవుణ్ణి వెరగరు. ఒకవేళ దేవుణ్ణి వెరిగినా కూడా లెక్క చేయటం లేదు. అందుచేత ఈ దినములు చెడ్డవి కాబట్టి, ఈ కాలము చెడ్డది కాబట్టి, లోకంలో చెడ్డమును చూస్తున్నారు కాబట్టి, మీరు ఈ యొక్క సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే అదే ఆ యొక్క కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తర్వాత ఒక గ్రంథం రాయబడింది. ఆ గ్రంథంలో అదే రెండవ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదివినట్లయితే మనకు ఆ మాట అర్థమవుతుంది. చూడండి, ఎందుకు మనం ప్రార్థన చెయ్యాలి, ఎందుకు మనము సమయాన్ని పోగొట్టుకుండా ఉండాలి అంటే, సమయాన్ని కాపాడుకోవాలంటే అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మొట్టమొదటిగా ప్రియా దేవుని చనగమా వాక్యం బోధిస్తున్న నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, సంఘం నడుపుతున్న దైవ చనులైనా, అంతేకాకుండా మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏంటంట, అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగో అనగా, లేక ఎందుకనగా, ఎలాగనగా, మనుషులు భూమి మీద జీవిస్తున్న మనుషులు ఎవరంట? స్వార్థ పనులు, ఇంకా ఓ ధనాపేక్షికులు, బింకములాడువారు, అహంకారం అంటే ఇంకా వారిని మించిన వారు లేరని వాడంతలో వీడంతలో వీడంతా అనుకున్నవారు, అహంకారులు, ఇంకా దూషిస్తారు, జనాన్ని దూషిస్తారు కాబట్టి అహంకారులు, దూషకులు, ఇంకా తల్లిదండ్రులకు అనగా ఆత్మీయ తల్లికి తండ్రికి, లేక శరీర తల్లికి తండ్రికి, అందుకే ఆ మాట క్లియర్ గా రాయబడింది, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. కాబట్టి ప్రియా దేవుడి చనగమా, అంత దినములో ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయంటే, దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలు ఎందుకు దాపరించాయంటే, అంత దినములు అపాయకరమైన కాలములు ఎందుకు వచ్చాయంటే, మనుషులు ఎవరంట? స్వార్థ పరులు. అక్కడ రాయబడింది, ఇదిగో అపాయకరమైన కాలములు వచ్చును, ఎలాగనగా, మనుషులు స్వార్థ పరులు. అందుకే ప్రియా దేవుని చనగమా మనతో మాట్లాడుతున్న వాక్యము నీతో నాతో సెలవిస్తుంది. అందుకే జపానీ గ్రంథంలో మరొక మాట ఉంది, సమయం లేదు కాబట్టి త్వరగా ముగిస్తున్నాను. ఆ యొక్క 2వ అధ్యాయము 1వ వచనం మరొక చక్కటి మాట ఉంది, ఏమనేది తెలుసా? చదువుకుందాం. జపానీ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం
చూడండి, మనకు ఈ యొక్క మాటకు సంబంధం లేని విషయం. ఎందుకంటే మనమందరం ఈ రాత్రి కాలంలో దేవుని దగ్గరే ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము. అయినా కూడా ఈ మాట మాట్లాడుతుందంటే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు సన్నిధికి వచ్చావు, నువ్వు మంచిగానే ఉన్నావు, నీకు ఇక ఏ కొదువు లేదు. కానీ ఆయన కూడా ఒక మాట మాట్లాడుతుంది, ఏమంటుందో తెలుసా? చిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము. చూసారా ప్రియ, దేవుని చిన్నగా బాగా గమనించాల్సిన విషయం, చిగుమాలిన చెనులారా అంటే మనకు చిగ్గు లేదా? మనకు సిగ్గుంది. చాలా మందికి ఆ విషయం వర్తించదు. అయితే మనలోని కాదు కానీ, మాట సామెతగా కాదు కానీ, దేవుని వాక్యం మునుగున్నట్టు బోధిస్తుంది. లోకస్తులు చాలా మంది దేవుణ్ణి వెరగలేదు, దేవుణ్ణి వెరిగి కూడా వదిలేస్తారు, దేవుణ్ణి ప్రార్థించరు, దేవుణ్ణి పూజించరు, దేవుణ్ణి ఆరాధించరు, దేవునికి స్తోత్రాలు చెల్లించరు, దేవుడు చెప్పినట్లు వినరు. అందుకు బట్టి ఆ దేవాది దేవునికి వీళ్ళు వ్యతిరేకులైపోయారు కాబట్టి. అందుకు దేవుడు అంటున్నాడు, ఎంతకాలం నీ వరకు నీ కొరకు నేను చూశాను, ఎన్ని నాళ్ళు నీ కొరకు నేను వెయిట్ చేశాను, ఎన్ని రోజుల నుంచి నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను, ఇంకా చూసి ఆయనకి విరక్తి పుట్టి అంటున్నాడు, ఓ చిగ్గుమాలిన చెరువారా కూడి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి. ఎక్కడికి రావాలి? క్రైస్తవ జనములోనికి. ఎక్కడికి రావాలి? విశ్వాసుల గుంపులోనికి. ఎక్కడికి రావాలి? దేవుని యొక్క భక్తుల దగ్గరికి. అందుకే మాట్లాడుతుంది, చిగుమాలిన జనులారా కూడి రండి. ఎందుకంట? పొట్టు గాలికి ఎగురునట్లు సమయము, నీకున్న సమయము, ఓ నీకున్న సమయము గతించిపోయింది. కాబట్టి ప్రియా, దేవుని చనగమా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాము. ఈ రాత్రి కాలంలో దేవుని సన్నిధికి వచ్చిన నీకు, నేను, అందరం కలిసి కూడా దేవాది దేవుని దగ్గర ఉందాము. ప్రియా, దేవుని బిడ్డలారా, అందరం కూడా దేవునితో కలిసి ప్రార్థించుకుందాము. మిక్కిలిగా ప్రేమించిన వాడని పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి కాలంలో నీ బిడ్డలతో మూడు మాటలుగా మాట్లాడావు ప్రభా. ఈ మూడు మాటల్లో ప్రభా, మొదటి దినములు సమయాన్ని పోనీయకూడదు, రెండవది ఇదిగో దినములు అపాయకరమైన కాలములు వచ్చును, అయితే మూడవది చిగుమాలిన చెనులారా కూడి రండి అంటున్నావు. మేమందరం కూడుకొని వచ్చినాము, ఇంకా ఎంతో మంది రాలేకపోయినారు ప్రభువా. కాబట్టి మమ్మల్ని అందరినీ చెంతగా చేర్పించండి ప్రభా, మమ్మల్ని అందరినీ సన్నిధిలో ఉంచండి ప్రభా. ఈ రాత్రి కాలంలో నీవే దిక్కు, నీవే దయ, నీవే కృప, నీవే ప్రేమ. కాబట్టి మేమందరం నీ పక్షముకు వచ్చిండగా మమ్మల్ని బలపరచండి, బిడ్డలను రక్షించండి, అందరిని నడిపించండి. నీ సన్నిధిలో మేమందరూ మోకరించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంచమని యేసు ప్రశస్త నామములో మేల్కొని ప్రార్థన చేయడానికి కృపించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు నాకున్నా నేనెవరికి చెందనయ్యా, ఎవరూ లేరయ్యా నీ ఒంటరి వాడనయ్యా. అందరు నాకున్నా నేనెవరికి చెందనయ్యా, ఈ పోరాటం సమసిపోయేదెన్నడయ్యా, నీ సన్నిధిలో నేను చేరేదెప్పుడయ్యా. ఈ పోరాటం సమసిపోయేదెన్నడయ్యా, నీ సన్నిధిలో నేను చేరేదెప్పుడయ్యా. ఎవరూ లేరయ్యా నీ ఒంటరి వాడనయ్యా, ఎవరూ లేరయ్యా నీ ఒంటరి దానయ్యా. అమృతం అంటే అమ్మ ప్రేమను నేను పొందలేదు, కర్త యొక్క అనురాగానికైనా నోచుకోలేదు. Super.
నీకు చెందనయ్యా, ఎవరూ లేరయ్యా, నీ ఒంటరి వాడనయ్యా. అందరు నాకున్నా నేనెవరికి చెందనయ్యా, ఈ పోరాటం అలసిపోయేదెప్పుడయ్యా, నీ సన్నిధిలో నేను చేరేదెన్నడయ్యా.